హరి ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 300వ నామం, 8 అక్షరాల నామం, నామరూప వివర్జిత. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకునేటప్పుడు ఓం నామరూప వివర్జిత ఏ నమః అని చెప్పుకోవాలి. పేరు, ఆకారము ఇటువంటివి లేనిది అని ఈ నామానికి స్థూలార్థం. ఈ నామాన్ని మనం ఉచ్చరించేటప్పుడు నామరూప వివర్జిత అని ఒకే రకంగా దాన్ని ఉచ్చరించాలి. దాన్ని విడదీస్తే అమ్మవారు మన దగ్గర నుంచి వివర్జిత అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా నామరూప వివర్జిత అయ్యే నమః అనే ఒకే మంత్రంతోనే దీన్ని చదవాలి. ఏది పలికినా, ఏది ఉచ్చరించినా అది గొంతు నుంచి వచ్చే నాదం కాబట్టి అవన్నీ దాని యొక్క అవస్థాభేదాలే. కాబట్టి అమ్మవారిని మనం నాదరూపాన్ని కిందటి నామంలో చెప్పుకున్నాం. ఈ నాదం నుంచి అన్ని రకాల శబ్దాలు, ధ్వనులు, పదాలు, వాక్కులు వచ్చినా వీటన్నిటికీ అతీతంగా ఉండేదే అమ్మవారు. అంటే అలా వెలువడినటువంటి ధ్వనుల నామాలతో, రూపాలతో సంబంధం లేనటువంటిది. నినాదాలు ఎన్ని రకాలుగా ఉన్నా నాదం ఒకటే, ఆ నాదమే అమ్మవారు. ఆ నాదానికి నినాదాల భాష, లిపి, అర్థం, తాత్పర్యంతో సంబంధం లేదు. ఈ విధంగా మనం ఈ నామాన్ని అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో అన్ని వ్యవహార నామాలే ఇవి మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. వాటి వినియోగం వరకు ఒక నామంతో పిలువబడిన దానివల్ల పొందే ప్రయోజనానికి నామం లేదు. అట్టి నామం లేని శక్తి నామరూప వివర్జిత అమ్మవారు. ఈ నామంతో కనిపిస్తున్నటువంటి ప్రాపంచిక వస్తువులు, గౌణములు, వ్యవహార సంకేతాలు అంటారు. అది దేవతానామాలు, తత్వ సంకేతాలు. వ్యవహారిక నామాలు ఉంటారు. సూక్ష్మమైన శక్తికి నామం లేదు. అది నిర్గుణ, నిర్వికార, నిరాధార పరబ్రహ్మం. ఈ చైతన్య ప్రకృతికి 5 అంశాలు ఉంటాయి. అవి నామం, రూపం, ఆస్తి, భాతి, ప్రియం. ఈ 5లోనూ మొదటి 2 అయిన నామరూపాలు మిథ్యాంశాలు, మిగిలిన 3 అయినటువంటి ఆస్తి, అస్థి అంటే శాశ్వతమైనది, భ్రాతి అంటే చైతన్యమైనది, ప్రీతి అంటే ఆనందమైనది, సచ్చిదానందాలు. ఈ సచ్చిదానంద స్వరూపమే అమ్మవారు. అందుకే ఆవిడ నామరూప వివర్జిత అయింది. మనం ఏదన్నా బంగారు నగల్లో కనుక చేయించుకున్నప్పుడు ఆ నగ పేరు, నగని తీసేస్తే మిగిలేది బంగారమే. అలాంటి బంగారం అమ్మవారు. ఏ వ్యక్తిలో అయినా ఆ వ్యక్తి పేరు, ఆ వ్యక్తి రూపం తీసేస్తే మిగిలేది మళ్ళీ అమ్మే. నామరూపాలు లేని పదార్థమే ప్రకృతి స్వరూపిణైన అమ్మవారుగా గ్రహించాలి. రూపం ఉన్న చోట నామం ఉంటుంది, రూపం లేనప్పుడు నామం లేదు. సాధకులు ఎవరైనా సరే వాళ్ళల్లో ఉన్నటువంటి ఈ అనంత శక్తిని ధ్యానం చేసుకుంటూ, తెలుసుకుంటూ, జీవితంలో అనుసరిస్తూ ప్రకృతిలో ఏ జ్ఞాన రూపాన్ని పదార్థమైనటువంటి ఆకారంలో వ్యక్తం చేస్తాడో మన నుంచి వచ్చే స్వభావము, ప్రవర్తన, ధ్వని, మాటను బట్టి మన నామరూపాలు మారిపోతూ ఉంటాయి. లోపల ఉన్న నాదశక్తి నామానికి రూపం ఉండదు. నామరూపాలు లేని పరమాణువులతో కూడినటువంటి పదార్థమైన ప్రకృతి అమ్మవారు. అందుకే ఆవిడ నామరూప వివర్జిత. అమ్మవారిలో మనం ఐక్యమయ్యేందుకు మనకి ఈ నామరూపాలు వచ్చిపోతూ ఉంటాయి. కానీ జ్ఞానంతో ప్రవర్తించిన నాడు నది సముద్రంలో కలిసిపోయినట్టు మన ఆత్మ పరమాత్మలో లీనమైపోతుంది. అప్పుడు ఇక నామరూపాలు అనేవి ఉండవు. ఈ నామరూపాలకు అతీతంగా ఉండేది అనేది ఈ నామరూప వివర్జిత అనే నామానికి అర్థం. ఈ నామంతో కనుక లలితా శాస్త్రాన్ని సంపుటీకరణ చేస్తే శాశ్వతమైన పరిష్కారాన్ని సూచిస్తూ ఉంటే సమస్యలకి శక్తిని, ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, మనోనిగ్రహాన్ని, పట్టుదల ఇవన్నీ కూడా ఈ నామం నిరంతరం పఠించడం వల్ల జరుగుతుంది. ఓం ఐం హ్రీం శ్రీం నామరూప వివర్జిత ఏ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్ సింహాసనేశ్వరే నమః.